درم منجا دلرم 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 منجا హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఉదయం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నేను చేసుకున్న పనులన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మన ఫ్యామిలీ మెంబర్స్తో మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి మీ అందరికీ వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి ఓ మంచి కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ నా పనుల్లోకి వచ్చేస్తే ఈ వీడియో నేను నిన్న సోమవారం షూట్ చేశానండి కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం ఇదే కదా మొన్న పౌర్ణానికి గుళ్ళో దీపాలు వెలిగించడం నాకు కుదరలేదు ఇక అందుకనే ఈ లాస్ట్ సోమవారం గుళ్ళో దీపాలు వెలిగిద్దాము అనేసి ఇక మార్నింగ్ త్రీ కల్లా లేచి నా మార్నింగ్ రొటీన్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళే ముందు అసలైతే కనుక ఇంట్లో పూజ చేసుకునే బయలుదేరాలి అంటారు కానీ అలా చేసుకొని బయలుదేరాము అనుకున్నా సరే దాదాపు ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోతుంది గుళ్ళో దీపాలు వెలిగించాలి అన్నా లేదా ఇంట్లో దీపాలు వెలిగించాలన్నా సరే చుక్క పోకుండా వెలిగించాలి అంటారు కదా అదే ఈవినింగ్ టైము దీపాలు వెలిగించేటప్పుడు చుక్క రాకుండానే దీపాలు వెలిగించాలి అంటారు ఇది నాకు చిన్నప్పుడు నేను విన్నానండి అందుకనే అది పక్కగా ఫాలో అవుతూ ఉంటాను ఇవన్నీ నేను అమ్మ దగ్గరే నేర్చుకున్నాను అంటే అమ్మ చిన్నప్పుడు చేస్తూ ఉండేవారు కదా ఆవిడని చూసే నేను ఇవన్నీ నేర్చుకున్నాను అందుకని నేను ముందు ఇంట్లో దీపాలు వెలిగించేసి ఇక గుళ్ళో కూడా దీపాలు వెలిగిద్దాము అని చెప్పేసి పూజ అయితే చేయకుండా అంటే దేవుడి దగ్గర కొద్దిగా శుభ్రం చేసుకొని సామాన్లన్నీ కడిగేసుకొని అంటే పూ సామాన్లన్నీ శుభ్రంగా కడిగేసేసి కొద్దిగా అగరబత్తీలు వెలిగించుకొని ఇక వచ్చాక పూజ చేసుకుందాము అని చెప్పేసి ఈ అంతా కంప్లీట్ చేసుకొని గుడిలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలానే ఉసిరి దీపాలు వెలిగిస్తారు కదా ఆ ఉసిరి దీపాలు కూడా వెలిగిద్దామని చెప్పేసి ఇక నేనైతే కనుక మార్నింగ్ ఫోర్ కల్లా గుడికి స్టార్ట్ అయ్యాను ఈ శివాలయం మన ఇంటికి చాలా దూరం అండి అయినా సరే నేను ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాను విజయవాడ వచ్చి నేను ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇన్ని సంవత్సరాల్లో వచ్చిన శివాలయం ఏది అంటే ఇదనే చెప్తానండి అందుకనే ఇక్కడికి నేను అంటే ఇప్పుడు కూడా ఇక్కడికే వచ్చాను ఇక్కడికి వచ్చేపాటికి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ట్వంటీ అనుకుంటా అప్పటికే చాలామంది వచ్చేసి ఇక్కడ దీపాలు వాళ్ళు వెలిగించేస్తున్నారు ఇక నేనైతే కనుక మూడు వందల అరవై ఐదు ఒత్తులు మా నలుగురికి పెట్టేసేసి ఆవుని వేసి చక్కగా ఇక్కడ గౌరీదేవికి పూజ చేసుకొని దీపాలు అనేవి వెలిగించేసాము ఇక ఇక్కడి నుంచి శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడి దర్శనం చేసుకొని ఇంటికి రిటర్న్ అవుదాం అనుకున్నాము కానీ ఇక్కడ నేనైతే కనుక ఉసిరి దీపాలు వెలిగించలేదండి గుళ్ళోనే ఉసిరి చెట్టు ఉంది ఉసిరి చెట్టు కింద ఇంకా ఈ ఉసిరి దీపాలు వెలిగిద్దాము అని చెప్పేసేసి అక్కడ శివుడు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఉసిరి దీపాలు వెలిగించేసి ఇంకైతే కనుక నేను ఇంటికి స్టార్ట్ అయిపోయాను అప్పటికే ఇక్కడ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అయిపోతుంది ఇంటికి వెళ్ళాక పూజ చేసుకోవాలి అలానే పిల్లలకి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలి వాళ్ళకి టిఫిన్ చేయాలి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి వచ్చేసి ఇంట్లో కూడా ఇంకా పూజ అనేది స్టార్ట్ చేశాను ఇంకా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాతే మిగతా పనులు అంటే పిల్లలకి టిఫిన్స్ అండ్ లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలి కదా ఇంకా పూజ తర్వాత ఆ పనులన్నీ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి వాళ్ళనైతే కనుక నేను ఇంకా స్కూల్కి పంపించిన తర్వాత కొద్దిగా ఫ్రీ అయ్యాను ఉన్న ఆ కొద్ది టైంలో టిఫిన్ అలానే లంచ్ బాక్సెస్ ఎలా ప్రిపేర్ చేశారండి అంటారా అదేమీ లేదండి ఇలా కొద్దిగా బిజీగా ఉన్నప్పుడు మాత్రం నేను పిల్లలకి నిమ్మకాయ పులిహోర కలిపేస్తానండి అదైతే కనుక టిఫిన్కి అలానే లంచ్ బాక్సెస్ రెండింటికి అదే పెట్టేస్తాను తప్పదు వాళ్ళు అడ్జస్ట్ అయితే తినాల్సిందే నాకు టైం కుదరదు కాబట్టి ఇలానే చేస్తాను నిమ్మకాయ పులిహోర కొద్దిగా పెరుగన్నం పెట్టేశాను ఇక స్నాక్స్కి అయితే కనుక డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ పెట్టేశాను అందుకని ఇంత ఫాస్ట్గా అంటే ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వీళ్ళకి లంచ్ బాక్స్ అండ్ టిఫిన్స్ అనేవి కంప్లీట్ చేసేసాను చక్కగా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు కానీ మార్నింగ్ అంతా చాలా బిజీ బిజీగా ఉన్నా కదా ఈ టైంలో మాత్రం చాలా ఫ్రీగా ఉన్నాను అందులో నేను ఈరోజు కొద్దిగా ఉపవాసం ఉన్నాను సోమవారం ఇంకందుకని నాకు కూడా పెద్దగా పనులేవుండు టిఫిన్ వేసుకోవాలి టిఫిన్ తినాలి ఈవినింగ్ మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి ఆఫ్టర్నూన్ ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి కొద్దిగా ఫ్రీగానే ఉన్నాను ఈ వింటర్ సీజన్లో చెట్లు ఆకులు పండిపోయి రాలిపోతూ ఉంటాయి కదా రెండు రోజుల నుంచి పండిపోయిన ఆకుల్ని తీసేద్దాము అనుకుంటున్నాను కానీ టైం అడ్జస్ట్ అవ్వక నేను తీయట్లేదు ఈ రైతే కొద్దిగా ఫ్రీగా ఉన్నా కాబట్టి ఈ చెట్లకు పండిన ఆకులు మొత్తం తీసేసి నీట్గా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే కనుక బయటకు వచ్చి ఈ పని చేస్తున్నాను అలానే వీడియో చూసిన వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని లేదు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే వీడియోకి లైక్ చేసిన వాళ్ళు కామెంట్ చేయాలని లేదు కామెంట్ చేసిన వాళ్ళు లైక్ చేయాలని లేదు ఈ రెండు చేసిన వాళ్ళు వీడియోని నెక్స్ట్ వీడియో చూడాలని లేదు అయినా సరే మన ఫ్యామిలీ మెంబర్స్ నేను లాస్ట్ వీడియోలో అడిగానండి మీ ఊరేంటి మన ఛానల్ పేరేంటో నాకు కామెంట్స్లో మెన్షన్ చేస్తారా అని కానీ చాలామంది చక్కగా నాకు వాళ్ళ ఊరు అలానే మన ఛానల్ పేరు మెసేజ్ చేశారండి కానీ నాకు చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది అడంగానే అలా మెసేజ్ చేసినందుకు కానీ నేను ఒక రెండు మూడిటికి మాత్రమే రిప్లై ఇచ్చానండి నేను ఈ వీడియోస్ తీసుకునే పని ఉంది కాబట్టి మీరు ఇచ్చిన ప్రతి కామెంట్కి నేను కంపల్సరీగా ఈరోజు కానీ లేదా రేపు కానీ రిప్లై ఇస్తాను కానీ నేను ప్రతి మెసేజ్ చదివానండి రిప్లై మాత్రమే ఇవ్వలేదు అలానే ఒక రెండు మూడు వీడియోస్ నుంచి భవానీ గారు మాత్రం నాకు హాయ్ చెప్పండి అని చెప్తున్నారండి హాయ్ భవానీ గారు భవానీ గారితో పాటు ఇంకా నిన్నటి వీడియోలో చాలామంది హాయ్ చెప్పన్నారు పేరు పేరున చెప్పడం కుదరదు కాబట్టి నేను చెప్పట్లేదండి కంపల్సరీగా చదివాను సరే మీరు అడిగారు కాబట్టి రేపు సండే వీడియోలో అడిగిన ప్రతి ఒక్కరికి నేను కంపల్సరీగా హాయ్ చెప్తాను ఇక ఇక్కడైతే కనుక నేను చేయాలి అనుకున్న పని చేసేసి అంటే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇక ఈరోజు కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం కదా మన పౌరానికి కూడా నేను ఉపవాసం ఉండలేదండి ఇంకా ఈ అయితే కనుక ఉపవాసం ఉన్నాము అని చెప్పేసి మార్నింగ్ నుంచి ఏమీ తెలియదు కానీ ఉపవాసం అనేది ఏమీ తినకుండా అస్సలు ఉండకూడదు అంటండి అంటే కొద్దిగా ఏదో ఒకటి ఒక చిన్న గ్లాస్ పాలు లేదో ఒక రెండు మూడు ఫ్రూట్స్ కంపల్సరీగా తినే ఉండాలంట ఇంకా అందుకని మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా ఇక టిఫిన్కి సంబంధించి అంటే ఇప్పుడు నేను టిఫిన్ చేసే టైం కాబట్టి ఆ టిఫిన్కి కొద్దిగా ఒక చిన్న గ్లాస్ జ్యూస్ మాత్రం తాగుతామని చెప్పేసి ఇక జ్యూస్ తీసేసుకొని ఇక్కడ హాల్లోకి అయితే కనుక వచ్చేసాను ఇక ఇప్పుడైతే కనుక చాలా ఫ్రీగా ఉన్నాను వంట అన్నా సరే ఈవినింగ్ స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాతే వంట చేసుకొని తినాలి కాబట్టి ఇప్పుడైతే కనుక ఇక వంట చేద్దామన్నా సరే కుదరదు కాబట్టి దానికి సంబంధించి అంటే ఈవినింగ్ ఏ వంట అయితే చేసుకుంటామో దానికి సంబంధించిన కూరగాయలు కూడా కొద్దిగా శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసే ఉంటే కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము అని చెప్పేసి ఇప్పుడు ఈ పని అయిపోయిన తర్వాత ఆ పని అనేది స్టార్ట్ చేస్తాను అలానే కొద్దిగా చిన్న చిన్న పనులు ఉన్నాయి మార్నింగ్ నేను గుడికి తీసుకెళ్ళిన పూజ సామాన్లు ఉన్నాయి కదా అవన్నీ కడిగేసుకొని అలానే కూరగాయలు కూడా కడిగి పక్కన పెట్టేసుకుంటే కనుక కొద్దిగా ఈవినింగ్ నాకు ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు ఈ పని అయిపోయిన తర్వాత అంటే ఈ జ్యూస్ తాగటం అయిపోయింది కదా ఇక ఆ పని అనేది స్టార్ట్ చేస్తాను మార్నింగ్ ఆరేసిన బట్టలు అయితే కనుక ఇంకా ఆరలేదు ఈ బెడ్షీట్స్ అయితే కనుక చక్కగా ఆరిపోయినాయి ఇప్పుడు వీటిని తెచ్చి ఫోల్డ్ చేసి కబోర్డ్స్లో పెట్టేద్దామని చెప్పేసి వీటిని ఫోల్డ్ చేసేస్తున్నాను కానీ పని చేసే అలవాటు ఉండి అన్ని పనులు కంప్లీట్ చేసి అంటే టైం కంప్లీట్ చేసుకున్న అలవాటు ఉంటే కనుక ఇలాంటి టైంలో మనకి ఏమి తోయదండి ఏమైనా ఉంటే బాగుండో అనిపిస్తూ ఉంటుంది కానీ పోనీ నిద్రపోదామన్నా సరే ఉపవాసం ఉండి నిద్రపోకూడదంటే కదా కానీ నిద్ర వస్తుంది కానీ ఇంకా అలానే ఏదో ఒక పని చూసుకుంటూ ఇలా చిన్న చిన్న పనులైనా సరే కంప్లీట్ చేసుకుందాము అని చెప్పేసి పనులు వెతుక్కుంటూ మాత్రం ఈరోజు నేను పనులు అనేవి చేసుకున్నాను అలానే మన ఫ్యామిలీ మెంబెర్స్లో చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారండి అవేంటి అంటే మిమ్మల్ని చూసి నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తున్నానక్క అలానే సెకండ్ ఇన్కమ్ ఇంటికి రావడానికి నేను ట్రై చేస్తున్నాను అని చెప్పేసి కొంతమంది మెసేజ్ చేస్తున్నారండి చాలా గుడ్ థాట్ అండి నేను కూడా ఇలా చాలామందిని ఇలాంటి వాళ్ళనే అంటే నాలాంటి వాళ్ళనే చూసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి కొద్దిగా ధైర్యంగా ఎంతో భయంగా నేను స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసిన వెంటనే ఏది సక్సెస్ అవ్వదు సక్సెస్ అనేది మన వెంట రాదండి దానికోసం ఎంతో కష్టపడాలి ఎంతో టైం వేస్ట్ చేయాలి అలానే ఈ సోషల్ మీడియా అనేది ఎంత పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుందో అంత నెగిటివ్ రిజల్ట్స్ కూడా చూపిస్తుందండి దేనికైనా సరే అంత ధైర్యంగా ఉండే మనం ఒక అడుగు అనేది ముందుకు వెయ్యాలి అలాంటి అడుగులు అనేది ఒకటి కాదండి నేను వంద అడుగులు వేశాను కానీ సక్సెస్కి దారి మాత్రం నాకు దొరికింది హండ్రెడ్ పర్సెంట్ నేను సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను మీరందరూ కూడా నేను సక్సెస్ అవ్వాలని మనకు చెప్పిన కోరుకోండి ఇక అంటే ఛానల్ స్టార్ట్ చేస్తాను అన్న వాళ్ళు మాత్రం ధైర్యంగా ఛానల్ అనేది స్టార్ట్ చేయండి ఆల్ ద బెస్ట్ మీ అందరికీ ఇవి మార్నింగ్ గుడికి తీసుకెళ్ళిన బాక్సెస్ అండి ఈ పెద్ద బాక్స్లో ఈ చిన్న చిన్న బాక్సెస్ అన్ని దాదాపుగా ఒక ఆరు పెట్టుకోవచ్చు దీంట్లోనే వాటరు పసుపు కుంకుమ పూలు ఉసిరికాయలు ఒత్తులు ఆర్త అన్ని అన్నీ చక్కగా వీటిలోనే సెట్ అయిపోయినాయి ఇంకా అన్నీ ఆ బాక్స్లో పెట్టి తీసుకెళ్ళిపోయాను మన ఫ్యామిలీ మెంబర్ మొన్న నన్ను సపోటాలు ఈ టైంలో దొరుకుతున్నాయి అని అడిగారండి అవునండి చక్కగా దొరుకుతున్నాయి కానీ సపోటాలు ఈ టైంలోనే కదా ఎక్కువగా వస్తాయి కానీ ఇప్పుడు ఏ ఫ్రూట్స్కి సీజన్తో పని లేదండి ఏ సీజన్లో అయినా సరే ఏ ఫ్రూట్స్ అనే చక్కగా కనిపిస్తున్నాయి కానీ ఈ కార్తీక మాసం నుంచి రేపు సమ్మర్ అయిపోయేంత వరకు ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా మనకి అంటే ఏ ఫ్రూట్ కావాలన్నా అవి దొరుకుతూ ఉంటాయి కదా ఇక ఆ ఈ సపోటాలు అనేవి కొద్దిగా ఒక నాలుగైదు వలుచుకొని ఇక భోజనం టైం కూడా అయిపోయింది కదా ఇప్పుడు ఆకలిగా అనిపించట్లేదు కానీ ఒక రెండు మూడు తిన్నాము అని చెప్పేసి కనుక కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు మీరు ప్లేట్లో చూస్తుంది ఇందాక చిక్కుడుకాయలు నేను క్లీన్ చేసుకున్నాను కదండి ఆ వేస్ట్ అలానే ఇప్పుడు సపోటాలు కూడా తీస్తున్నా కదా ఈ వేస్ట్ ఈ రెండిట్లు నేను ఇది కనుక డస్ట్బిన్లో వేయను తెలుసు కదా ఒక కవర్లో వేసేసి అలా ఉంచేసేస్తే చక్కగా డ్రై అయిపోతాయి దాన్ని కిచెన్ వేస్ట్గా అంటే ఆ కిచెన్ వేస్ట్ని నేను కంపోస్ట్గా యూజ్ చేసుకుంటాను ఈ అలవాటు ఉండటం వల్ల ఇంకా అసలు ఏవి అంటే కిచెన్లో నేను ఏవి క్లీన్ చేసినా ఏవి తీసినా ఏవి కట్ చేసినా సరే ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసి ఆ కవర్లో మాత్రం వేయటం బాగా అలవాటు ఇప్పుడు ఇక ఆ కవర్లో వేసేసి ఈ కొద్దిగా సపోర్ట్ తినేసేసి ఇక మిగతా పని అనేది స్టార్ట్ చేసుకుంటాను పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు వాళ్ళు వచ్చేలోపే నేను కొద్దిగా చెనగిజన చట్నీ చేసేసి ఇలా తాళిం పెట్టేశాను తర్వాత నిన్న నిన్న వడలు వేసానండి అంటే శనగలు పెసలు కలిపేసి అదైతే కనుక ఫ్రిడ్జ్లో కొద్దిగా పిండి ఉంది ఇప్పుడు వాటిని తీసేసి వాళ్ళకి చేస్తున్నాను స్నాక్స్ తింటారు కదా ఈ టైంలో అందుకని ఆ రాగానే పాలు కలిపిచ్చా కానీ ఇప్పుడు వాళ్ళకి ఒక నాలుగు నాలుగు వడలేసి ఇస్తే కనుక వాళ్ళకి స్నాక్స్ కూడా అయిపోతాయి ఇక ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి కొద్దిగా బయట దీపాలు వెలిగించుకొని ఇంకా వంట అనేది స్టార్ట్ చేయాలి నిన్న నేను ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టా కదా తీసి బయట పెట్టడం అనేది మర్చిపోయాను కానీ ఇప్పుడు వేస్తుంటే మాత్రం పిండి చాలా చల్లగా ఉంది అది అంటే వేగటానికి కూడా కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు పిల్లలకి నేను ఇవి వేసి పెట్టేసిన తర్వాత ఇక ఫ్రెష్ అయిపోయి బయట దీపాలు వెలిగించేసేసి ఇక వంట అనేది స్టార్ట్ చేసి అప్పుడు ఇక బోన్ చేయాలి నేను బోన్ చేసిన తర్వాత ఇక వాళ్ళకి పెట్టేస్తాను అంటే నేను కొద్దిగా తొందరగా తినేస్తాను వాళ్ళకి తర్వాత పెడతాను అలానే ఇప్పటివరకైతే కనుక ఇక ఈ వీడియో అనేది కంప్లీట్ చేస్తున్నాను అలానే నేను వీక్లీ టూ వీడియోస్ పెడుతున్నాను కదండి మార్నింగ్ ఫ్రైడే మార్నింగ్ నైన్కి ట్యూస్డే మార్నింగ్ నైన్కి చక్కగా అలా అయితే కనుక టైం టు టైం పెట్టగలుగుతున్నాను వీక్లీ త్రీ వీడియోస్ పెట్టాలి అంటే కనుక కొద్దిగా టైం అనేది అటు ఇటు అవుతుంది అందుకనే ఈ వీడియో నేను టూస్డే త్రీ ఆ టైంలో పోస్ట్ చేస్తున్నాను కొద్దిగా మీరు అడ్జస్ట్ అవుతారని అనుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు వచ్చిన లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలానే ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి మరో మంచి వీడియోతో రేపు సారీ ఫ్రైడే నైన్ ఓ క్లాక్కి మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్